ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సుప్రీంకోర్టులో నీట్ కేసుపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. 18న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ పై సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందుంచింది. పేపర్ లీక్ ఒక ప్రాంతానికే పరిమితమైందని సిబిఐ చెప్పినట్లుగా సమాచారం. బీహార్లోని ఒక పరీక్షా కేంద్రంలోనే పేపర్ లీక్ అయిందని, లీక్ అయిన పేపర్ ఆన్లైన్లో ప్రచారం కాలేదని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టులో నీట్ కేసుపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. 18న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ పై సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందుంచింది. పేపర్ లీక్ ఒక ప్రాంతానికే పరిమితమైందని సిబిఐ చెప్పినట్లుగా సమాచారం. బీహార్లోని ఒక పరీక్షా కేంద్రంలోనే పేపర్ లీక్ అయిందని, లీక్ అయిన పేపర్ ఆన్లైన్లో ప్రచారం కాలేదని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.